కార్యాలు. ప్రైజ్ ద లార్డ్. ఘనకార్యాలండి, చాలా గొప్పవి. ఘనతని ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఘనత అనే దానికి ఎవరూ కూడా వెల చెల్లించటానికి వీలు లేనందుదాన్నే ఘనత అంటారు. స్తోత్రం. ఇలాంటి ఘనులు ఘనకార్యాలు కల్పిస్తారు. రక్షకుడైనటువంటి ప్రభు ఒక్కడే ఘనుడు. మరొక మాట చదువుదాం. ఎందరిలో ఘనుడు? యోబు పత్రికలో యోబు గ్రంథం 33:23. యోబు గ్రంథం 33:23. నరులకు ఇష్టమైనది ఏదో దాన్ని వానికి తెలియచేయుటకు వేలాది దూతలతో ఘనుడగు ఒకడు. వేలాది దూతలలో కళ్ళజోడు పెట్టుకోపోయినా చదువుతా నేను. వేలాది దూతలలో ఘనుడు. ఎక్కడ ఘనుడు? వేలాది దూతలలో. బడి గట్టిగా చెప్పండి. వేలాది దూతలలో ఘనుడగు. ఘనులైన వారు ఏం చేస్తారట? ఘనకార్యములు చేస్తారు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు. వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. కల్పిస్తారు, నిలబడతారు. ఎవరిలో ఘనుడు? వేలాది దూతలలో ఘనుడు. చెప్పాలి. వేలాది దూతలలో ఘనుడు. ఎంతమంది దూతల్లో? సహస్ర సహస్ర సహస్రాలు ఉన్నాయి దూతలు. ఆమేన్. ఎంతమంది? సహస్ర సహస్రాలు. ఇలాగు లెక్కేస్తే వేల 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 వేలాది దూతలలో ఘనుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు? ఘనుడైన వాడు, అందరి చేత ఘనతను పొందినవాడు. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి ఆమేన్. ఈ పవిత్రమైనటువంటి ఈ మట్ల ఆదివారం రోజు లేక సిలువ మరణానికి ప్రయాణం చేస్తున్నటువంటిది ఆఖరి వారం. ఈ ఆఖరి వారం రోజున ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన దినమందు మనందరి కాన్సెప్ట్ ఒకటి కావాలి. మన అభిరుచి అంతా ఒకటి కావాలి. ఏమిటంటే, నేను నా దేవుణ్ణి ఘనపరచాలి. ఆమేన్. ఎందుకని? ఆయన ఘనుడు. వేలాది దూతలలో ఘనుడు. ఘనులు ఏం చేస్తారట? ఘనకార్యములు కల్పిస్తారు. ఘనకార్యములు బట్టి నిలిచి ఉంటారు. ప్రభువు చేసిన ఘనకార్యాలను బట్టి 2018 సంవత్సరాలు గడిచిపోయినా క్రైస్తవం అనేది, క్రీస్తు సంఘం అనేది లేక దేవుని సంఘం అనేది ఇంకా నిలిచి 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 ఉంది. అందుకు చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ఆమేన్. ఘనులైన వారు కార్యాలు ఘనపరుస్తారు. తర్వాత వారు ఆ మాట చెప్పాలి. వారు ఘనకార్యములను బట్టి. దేన్ని బట్టి? ఘనకార్యములను బట్టి. వారు చేసిన ఘనకార్యములను బట్టి నిలిచి వారు నిలిచుంటారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎవరు ఎన్ని సంఘం మీద దేవుని మీద వ్యతిరేకమైన ధోరణులు ప్రదర్శించినా, ఎన్ని వ్యతిరేక విప్లవాలు వచ్చినా వస్తున్నా రాబోతున్నా సరే, ఈ ఘనతను ఎవరు కూడా తీసివేయటం వారి చేతుల్లో లేదో. స్తోత్రం. బండను దొర్లించు వాని మీదకే అది తిరిగి పడుతుంది. ఒకసారి ప్రభు ఒక వ్యక్తికి దర్శనమిచ్చి అన్నారు, ముళ్ళు కర్రకు ఎదురు తిరుగుట నీకు కష్టం. సౌలా సౌలా, ముళ్ళుకోలలు అంటే ఏమిటి? ముళ్ళు కర్ర. ముళ్ళు కర్రకు ఎదురు తిరిగితే ఏమవుతుంది? ముళ్ళు గుచ్చుకుంటుందా, ముద్దు పెట్టుకుంటుందా? అంతే. బండను దొర్లించు వారి మీదకే అది తిరిగి పడుతుంది. ఘనకార్యములు చేసిన దేవుడు గనక, ప్రభువు గనక చరిత్రలో ప్రభువు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి చరిత్రకి ఆధారాలు ఉన్నాయి. ప్రతిదానికి మానవ జీవిత దిశనిర్దేశం చేసింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. మనిషి ఎలా బ్రతకాలో, మనిషి ఎలా ఉండాలో, మనిషి తోటి వారి ఎడల ఎలాగూ ప్రవర్తించాలో అన్నది అంతా దేవుని వాక్యంలో ప్రభు అంతా రాసి పెట్టారు. దీన్ని ఎవరైతే అనుసరిస్తారో అది వారికి మతంలాగా ఉండదు, అది వారికి మార్గదర్శిలాగా ఉంటుంది. దీన్ని ఎవరైతే విమర్శిస్తారో అది వారికి మతంలాగా ఉంటుంది. చెప్పండి, బైబిలు అనుసరించిన వాళ్ళకి మార్గదర్శి, దాన్ని వ్యతిరేకించే వాళ్ళకి అది ఒక మతంలాగా ఉంటుంది.
మతాన్ని నమ్ముతున్నారా మార్గాన్ని నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి. మార్గాన్ని నమ్ముతున్నారా? మనం మార్గాన్ని నమ్మిన వాళ్ళం. మతం అనేది మనిషి మదిలో నుండి వచ్చింది అంటారు. మతం అనేది మదిలో నుండి వచ్చింది, కానీ దేవుని శక్తి అనేది, సంఘం అనేది క్రీస్తు రక్తములో నుండి వచ్చింది. ఆమే. ఆయన ఎలాంటి వాడు? అందరి చేత చీ అనిపించుకున్నవాడా, ఘనత పొందినవాడా? మూడు న్యాయస్థానాలు కూడా క్లీన్ సిటీ ఇచ్చింది. చరిత్రలో భూలోకంలో ఎవరికి ఇవ్వలేదు అట్లా. మూడు చెప్పండి. మూడు న్యాయస్థానాలు కూడా. ఆఖరికి చివరి న్యాయాధిపతి అయినటువంటి ఫిలాతు అంటాడు, ఈ నీతిమంతుని యందు నాకు ఏ లోపం కనపట్టలేదు, ఇతని విషయంలో నేను నిరపరాధులని చేతులు కడుక్కున్నాడు. మూడు కోట్లు కూడా, మూడు కోట్లు క్లీన్ సిటీ ఇచ్చినాయి. ఇతనిలో ఏ దోషం లేదు 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 అన్నాయి, కానీ ఉంది అని ఏ న్యాయస్థానం కూడా. ఈ రోజుల్లో ఉన్న అడ్డదారులు లేవు. ఆ రోజుల్లో అంతా కూడా న్యాయస్థానంలోకి ఏదన్నా విషయం వెళ్ళిందంటే, ఆ రోజుల్లో పక్కదారులు అడ్డదారులు ఉండేవి కాదు. ఆ పీఠం మీద కూర్చున్న న్యాయాధిపతి ఏ మాట చెప్తాడో అదే వేదవాక్కు. అది కాదు అని తిరుగుబాటు చేసేటువంటి తత్వం ఆ రోజుల్లో లేదు. రోమీలలా అలా గట్టిగా ఉండేది. రోమాదేశం యొక్క చట్టం అంత కరెక్ట్గా ఉండేది. దాని ఎదురు తిరగటానికి వీల్లేదు, అబద్ధం ఆడటానికి వీల్లేదు, మోసం చేయటానికి వీల్లేదు. అలా గనక చేస్తే వాళ్ళు మరణ దండనకే పాత్రలు. ఇంకో మాట చెప్పాలంటే, ఏ వ్యక్తి అయినా దేవదూషణ చేస్తే వారికి మరణ దండన. చెప్పండి, దేవదూషణ చేస్తే మరణ దండన. ఏ విషయంలో కూడా ప్రభువును పట్టుకోలేక ఆఖరికి ఏమన్నారో తెలుసా? ఇతడు దేవదూషణ చేస్తుందిగా మేము విన్నాము, అది చేశాడు ఇది చేశాడు అన్నారు. అన్ని ఇరికిచ్చి పెట్టారు. వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి పొంతనలేదు, సరిపడలేదు. గనక న్యాయస్థానం కోర్టులో కేసులు కొట్టివేసింది. మరి అందరి చేత ఘనత పొందాడా, గర్దింపులు పొందాడా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గర్దింపు పొందినవాడు కాదు, ఏలు పెట్టి చూపించుకున్నవాడు కాదు, ఏలు పెట్టి ఆజ్ఞాపించినవాడు. స్తోత్రం. ఏం చేసినవాడు? ఏలు పెట్టి ఆజ్ఞాపించాడు, కానీ ఏలు పెట్టి చూపించుకోలేదు. మరి ఘనత పొందుకు ఏమవుతాడు చెప్పండి? ఆ మహాదేవుడు ఘనత పొందినటువంటి పవిత్రమైన ఈ రోజున మీరు పక్క వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడు మీకు ఘనత ఇవ్వాలని కోరుకుంటున్నాను. మూడు సార్లు చెప్పండి. ఆమేన్. చెప్పండి మూడు సార్లు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక అమ్మాయి ఉందంట అమ్మతో, అమ్మా అమ్మా నాన్న పూరీలు తెచ్చాడు కదా, నాలుగు పూరీలు పెట్టమ్మా అందంట. ఏం తెచ్చాడు? పూరీలు తెచ్చాడు కదా, నాకు నాలుగు పూరీలు పెట్టన్నారు. పూరీని చూసి ఇష్టపడేది అసలు ఎందుకు చెప్పండి? గడి చెప్పండి. పూరీ పొంగుద్ది కనుక పిల్లలకి అది ఇష్టం. ఐఎమ్ రైట్? పిల్లలు చెప్పండి. ఎస్ అంట. నాకు తెలుగు రాదురా బాబు, ఇంగ్లీష్ ఏమి వస్తుంది? నాన్న పూరీలు తెచ్చాడుక నాలుగు పూరీలు పెట్టమందంటే పిల్ల. ఈ తల్లికి మైండ్ పోయి నాన్న పూరీలు తేటం ఏంటి, పిచ్చి ముఖమా, నీకు నాలుగు పూరీలు పెట్టమేంటి ఏంటంటే, అదిగో ప్యాకెట్ ఉంది దాంట్లో పూరీలు ఉన్నాయి అందంట. ప్యాకెట్లో పూరీలు ఏంటి? అన్నీ రెడీమేడ్ వచ్చినాయి అనుకోండి, డిష్కు డిష్కు అంటే పైకి వచ్చేస్తాయి కదా. ఒకవేళ ఐదు ఇచ్చేదేమో చూస్తే దాని నిండా పిండి ఉందంట. ఏం పిండమ్మా? గట్టిగా గోధుమ పిండానండి, గోధుమ పిండి ఉంది. దీంట్లో పిండి ఉందా తల్లి, పూరీలు లేవుందంట. మరి పిండి పూరీలు ఎట్లా అవుతాయి అంటే, దానికి ప్రయాసపడితేనే పూరీలు అవుతాయి అందంట. ఆమేన్. అర్థమైందా? పిండి పూరీ కావాలంటే దానికి ప్రయాస కావాలి, దానికి కష్టం కావాలి, దానికి ఖర్చు పెట్టాలి. మరి ఘనత రావాలంటే ప్యాకెట్లో పిండిలాగా వచ్చేస్తుందా? రాదు. ఘనత రావాలని మనమందరం కోరుకుంటున్నాం. ఘనత రావటానికి మూడు కండిషన్లు చెప్తాను. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా
రాబోయే కాలంలో పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఘనత. అందరు చెప్పండి ఆమేన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఆ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిన్న కుగ్రామంలో మారుమూలలో ఉన్నటువంటి చాలా పేద కుటుంబం. ఎలాగో మొత్తానికి ఎవరో సహాయం చేయబట్టి గవర్నమెంట్ వారు చేయితనివ్వబట్టి ఆ యూనివర్సిటీలో అతను సీటు తెచ్చుకున్నాడు. టిక్కెట్లకి బతకడానికి కూడా అక్కడ చదవడానికి డబ్బులు తెచ్చుకోగలిగాడు. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఆయన్ని పిలిచి, నీ ప్రణాళిక ఏంటి, నువ్వు బాగా కష్టపడ్డావు, బాగా చదివావు, నిన్ను బట్టి మేము గర్విస్తున్నాం, కాబట్టి నీకు ఫలాన్ రోజున పట్టా ప్రదానం చేయబోతున్నాం, అంటే సర్టిఫికెట్టు ఇవ్వబోతున్నాం, దాన్ని యూనివర్సిటీ అంతా ఒక సెలబ్రేషన్గా చేయాలనుకుంటున్నాం, నీ కొంత బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం, నీ ఆశ ఏంటి, నీ అభిరుచులు ఏంటి, నీ ఫ్యూచర్ ప్లాన్లు ఏంటి చెప్పన్నాడు. మనమైతే ఏం చెప్తాం ఆ టైంలో ఏదైతే చెప్తాం. కానీ ఈయన ఏమన్నాడో తెలుసా, నేను ఇంత గొప్పవాడిని అవ్వటానికల్లా కారణం నా వెనుకున్నటువంటి నా తల్లిదండ్రులు. స్తోత్రం సార్. నా రిక్వెస్ట్ లేక నా బ్రతిమాలుకుంటున్నాను నేను ఒక్క విషయం అండి, ఆంధ్ర రాష్ట్రంలో కుగ్రామంలో ఉన్న నా తల్లిదండ్రులకి మీరు వీసా జారీ చేయండి, పాస్పోర్ట్ జారీ చేయండి, వీసా జారీ చేసి టిక్కెట్లు ఇవ్వండి, వారు ఒక 10 రోజులు నాతో పాటు ఇక్కడ ఉండటానికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అని అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ చూసినటువంటి వైస్ ఛాన్సలర్ చాలా ఆశ్చర్యపడి, నీలాంటి యువకుడిని నేను ఇంతవరకు చూడలేదు, యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇదే యూనివర్సిటీలో పోస్ట్ ఇమ్మని అడుగుతారు, నిజమేగా పోస్ట్ ఇమ్మని అడుగుతారు, ఉద్యోగం ఇమ్మని అడుగుతారు, లేదంటే ఏదన్నా సర్కారు కూలు ఇప్పించమని అడుగుతారు. కానీ నువ్వేం అడగకుండా నీ పేరెంట్స్ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ఎంతో కోరుకున్నావు చెప్పు అన్నాడు. అప్పుడంటాడు, వారు తినే ముద్ద తగ్గించి నాకు ముద్ద పెట్టారండి, వారు తినే 4 ముక్కలు తగ్గించి నాకు 4 ముక్కలు ఎక్కువ పెట్టారండి. ఈరోజు నేను ఇంత గొప్పవాడిగా చదవటానికి నా తల్లిదండ్రులు చేసినటువంటి కాయ కష్టం, నా తల్లిదండ్రులు నేను గణపరచాలి, అదే నా ముందున్నటువంటి లక్ష్యం అన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ. కన్న తల్లిదండ్రులను గణపరిచేవారు భూలోకంలో గణపరచబడతారు. నేను రక్షించి నీకు రక్షణ ఇచ్చి ప్రాణభిక్ష వ్యక్తి నీకు ఒక స్థాయి ఇచ్చినటువంటి సృష్టికర్తను దేవుణ్ణి గణపరిస్తే భూలోకంలోను పరలోకంలో కూడా నీ స్థాయి పెరుగుద్ది. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి ఆమేన్. తల్లిదండ్రులకు అలాగే ఆ యూనివర్సిటీ వాళ్ళు రానుభవన టిక్కెట్లు ఇచ్చి అకామిడేషన్ అంతా కూడా ఏర్పాటు చేసింది యూనివర్సిటీ. ఆ తల్లిదండ్రులు వచ్చి బస్సు ఎక్కడమే చేతగానటువంటి వాళ్ళు గంటల తరబడి విమానం మీద వచ్చారండి, విమానం మీద వెళ్ళారు, వచ్చారండి నేను కూడా వెళ్ళినట్టు కాబట్టి విమానం మీద వెళ్ళారు. ఈ పెద్దవాళ్ళు అక్కడ దిగి అక్కడికి వెళుతూ ఉంటే కొడుకు ఎదురుగా వచ్చాడు. పెద్దవాళ్ళు ఎట్టుంటారండి పల్లెటూళ్ళలో సూటు బూటు వేసుకుని అతి ఖరీదుగా ఉంటారా, ఉండలేరు కదా. ఆ తల్లిదండ్రులు చూసినటువంటి కొడుకు అదరా బెదరా దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నట్టు కౌగిలించుకుని వారితో చాలా సంతోషపడతా ఉంటే ఆ ఛాన్సలర్ చూసి ఎవరు వీళ్ళంటే, నా పేరెంట్స్ సార్, వీళ్ళే నా పేరెంట్స్, వీళ్ళే మా అమ్మ నాన్న. ఇలా గనక మా దేశంలో ఇలాగూ పేరెంట్స్ని ప్రేమించే వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు చెడిపోయేవాళ్ళు కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులను గణపరచండి. తల్లినయ్యను తండ్రినయ్యను దూషించు వారి కన్నులను లోయకాకులు పేగుతాయి. కన్న తల్లిదండ్రులను గణపరచాలి. అలాగూ నీకు రక్షణ ఇచ్చి నీకు జీవితాన్ని ఇచ్చి ప్రాణం భిక్ష పెట్టి అన్ని రకాలుగా కాపాడుతున్న దేవుణ్ణి గణపరచడమే ఈ మట్ల ఆదివారం యొక్క ప్రత్యేకత. ఆమే. అందరూ చెప్తా, నా వల్ల నా దేవునికి ఘనత రావాలి. ఇక మీదట నా దేవునికి ఘనత వచ్చేటట్టుగా నేను ప్రయత్నిస్తాను. ఆమే. 3 మాటలు. 1 చదవండి, మత్తయి సువార్తలో 21వ అధ్యాయం తీయండి.
21వ అధ్యాయము 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం తీసుంచండి. దీనిలో ఉన్న ముఖ్యమైన మాట ఈ 6వ వచనంలో రాయబడింది. శిష్యులు వెళ్ళి యేసు తనకు చెప్పిన ప్రకారము లేక ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి అందండి. ఏం చేశారు? ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఆమేన్. ఘనుడైన దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, దేవుడు నీ బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి ఎప్పుడైతే దేవుడు సంతోషిస్తాడో, రెండు మాటలు ఉన్నాయండి బైబిల్లో. ఒకటి, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నారు. ఇక రెండో మాట ఏమిటి? సోమరైన, అంటే ఒకళ్ళని గణపరిచారు, రెండో వాళ్ళని గణహీనపరిచారు. ఒకళ్ళు ఎందుకు గణపరిచారు? ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటేవి గనక చెప్పింది చేశావు గనక, ప్రైజ్ ది లార్డ్, మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులైన దాసులమని మీరు అనవలెను. ఎందుకని? మీరు చెప్పినయే చేశాము కానీ చెప్పనే చేయలేదు. ఆజ్ఞాపించినయే చేశాము, ఆజ్ఞాపించబడని మేము చేయలేదండి. అందుకని మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు అనవలెను. స్తోత్రం. చెప్పినది చేయుట ప్రభువుకి ఎక్కడ ఘనత వచ్చింది? ఒక సంఘ వ్యవస్థ పెరగాలన్నా, ఒక సంఘ కీర్తి పెరగాలన్నా, ఒక దైవజనుడు ఆత్మీయ తల్లిదండ్రులు ఘనత పెరగాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఆ సంఘస్థుల మీద ఆధారపడి ఉంది. అందరూ చెబుతాం, ఎవరి మీద ఆధారపడి ఉంది? గట్టిగా ఎవరి మీద ఆధారపడి ఉంది? గట్టిగా చెప్పండి. మీ పాస్టర్ గారిని అందరూ సంతోషించి ఘనపరచాలన్నా గట్టిగా ఆధారపడి ఉంది. అందరూ ఏకమై తిట్టాలన్నా చెప్పరే గట్టిగా, ఎవరి మీద ఆధారపడింది? నీ మీదే ఆధారపడింది. స్తోత్రం. సంఘానికి ఘనత రావాలన్నా, ఒక సంఘము ఘనహీనమైపోవాలన్నా, ఒక సంఘము ఉన్నతమైన స్థాయిలో ఎదుగుదల కలిగి ఎదగాలన్నా, లేక అది మునిగిపోయిన వాడలాగా అవ్వాలన్నా, అది సంఘ బిడ్డల మీద ఆధారపడి ఉందని దైవజనుడిగా ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను. స్తోత్రం. యెరూషలేము మహాపట్నంలో ప్రభు అడుగు పెట్టాలనుకున్నారు. యెరూషలేముకు సమీపించారు. తన శిష్యుల్లో ఇద్దరిని చూసి పిలిచారు. ఎవరిని పిలిచారు? ఎవరికి పడితే వాళ్ళకి పని అప్పగించారా? ఎన్నిక చేయబడిన వారికి అప్పగించారా? ఎన్నిక చేయబడిన వారికి అప్పగిస్తారు. ఎవరు పడితే వాళ్ళకి చెప్తే దానిలో ఉన్న పుట్టుపూర్వత్వాలు వాళ్ళకి తెలియవు, ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. దారైపోయి వాళ్ళు చెప్పి, బాబు పలానా ఊరెళ్ళరా బాబు అంటే వెళ్ళొస్తాడా? నువ్వెవరవో, నేనెవరో, నాకెందుకు, నీతో నాకెందుకని పోతాడు. అందుకని తనవారు తన వారి మాట వినాలి. ఆమె 12 మంది శిష్యులు అక్కడ ఉంటే ప్రభువు ఇద్దరిని పిలిచారు. అక్కడ మొదటి వచనంలో ఉంది, శిష్యులలో ఇద్దరిని చూసి. ఇద్దరిని చూసి బహుశా ఆ ఇద్దరే యోగ్యులు అనుకున్నారేమో, బహుశా ఆ ఇద్దరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారనుకున్నారేమో, ఆ ఇద్దరు ఆజ్ఞాపించినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తారనుకున్నారేమో, అందుకని ఆ ఇద్దరినే పిలిచాడు. స్తోత్రం. మీ ఎదుట ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే ఒక గాడిద, దానితో ఒక గాడిద పిల్ల కనపడుతుంది. 2వ వచనములు, వాటిని విప్పి తోలుకొని రండి. అందరు చదవండి, విప్పి నా యద్దకు తోలుకొని రండి. విప్పి ఏం చేయాలి? పొద్దున పూట ఏమో పశువులను విప్పి తరిమేస్తారు, నిజమేనా? మరి సాయంకాలం ఏమో తోలుకొచ్చి కట్టేస్తారు. పొద్దున్నే విప్పి ఎందుకు తోలేస్తారు? పాలు పితుక్కున్నారు గనక. చెప్పమ్మా మాలతమ్మ, ఇక సాయంకాలం వరకు ఆ పశువుతో నాకు సంబంధం లేదు గనక, మరలా సాయంకాలం అయిన తర్వాత మళ్ళీ తెప్పాళ్ళలోకి ఏమి రావాలి? ఆ తెప్పాళ్ళలోకి పాలు వస్తే నీ కప్పులోకి టీ వస్తాయి, నిజమేనా? లేదంటే కంచంలోకి మజ్జిగ వస్తాయి.
ఆ తెప్పాళ్ళలోకి పాలు రాకపోతే కంచంలోకి మజ్జిగ రావు, కప్పులోకి టీ రావు, కాఫీ రావు, ఏమి రావు. కాబట్టి పొద్దున్నే పితుక్కోవటం ఇప్పేసి తోలేస్తారు, నిజమే అది. మరి సాయంకాలం ఏం చేస్తారు? మళ్ళీ తోలుకొచ్చి ఎక్కడ విప్పావో, ఏ దొడ్లో విప్పావో, ఎక్కడ ఘాటిగాడు విప్పావో, కట్టుకొని దగ్గర విప్పావో తీసుకొచ్చి అక్కడే కట్టేస్తాం కదా, సహజం అది. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళండి, వాటిని విప్పండి, చెప్పండి, వాటిని విప్పండి, విప్పి వదిలిపెట్టబాకండి. ఈ పవిత్రమైన మట్ల ఆదివారం రోజున చాలా గాడిదలు విప్పబడి వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు 7,620 గాడిదలను తీసుకొచ్చారు. ఎన్ని? 6,720 గాడిదలు వారితో పాటు వాహనాలుగా బయలుదేరి వచ్చినాయట. ఎందుకు ఉపయోగించారు వీటిని? మూటలు మొయ్యటానికి, మనుషులను మొయ్యటానికి. ఇంకో మాట ఉంది, ఒకటేమో స్వారీ చేసే గాడిద అంటే ఎక్కితే వెళ్ళిపోయేదాన్ని ఏమంటారు తెలుసా? కంచర గాడిద అంటారు. చెప్పండి, చెప్పలే కంచర గాడి. అతడు కంచర గాడిద ఎక్కి వెళ్ళిపోచుండగా అతని బలమైనటువంటి అందము కలిగిన తన తలకట్టు దేనికి పట్టింది? మస్తకి వృక్షానికి పట్టగా కింద గాడిద వెళ్ళిపోయింది, ఇతను మాత్రం పైకి వెళ్ళిపోయాడు. అంటే ఈ జుట్టు వెళ్ళి పట్టుకుంది. ఏలాడుతూ ఉన్నాడు ఎవరు? రాజుగారి కొడుకానండి కదా. మరి ఒక రాజుగారి కొడుకు భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు, గాడిద ఈ గాడిదను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాన్ని ఏమంటారు? కంచర గాడిద అందాం. ఇంకో గాడిద ఉందండి, దానికి ఏమి వర్షావాయులు ఉండవు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుద్దు, అందుకనే దాన్ని అట్టగాడిద అన్నారు. ఏరా అందరు లేచి పనికి వెళ్తా ఉంటే 9 అయింది ఇంకా లెగవేంట్రా పడుద్దాయి అని అందంట అమ్మాయి. ఆడెందుకు లెగుస్తారు? అడ్డగాడిద అన్నాడట నాన్న. అదేం గాడిద? అడ్డగాడిద. ఇంకో గాడిద ఉందండి, దానికి ఊరితో పని లేదు, అరణ్యము నివాసముగాను ఉప్పు పొరను దాని నివాసంగా పడుకుందట. యోబు గ్రంథంలో ఉంది. దాన్ని ఎక్కడ పెట్టావు? ఉప్పు పొరల దగ్గర పడుకుంటుంది, అది అరణ్యములో తిరుగుతూ ఉంటుంది. అది అడ్డగోలు గాడిద. ఏ గాడిద? ఈ గాడిదను చూసారా? ఇది కట్టబడిన గాడిద. ఏ గాడిద కావాలి ఇప్పుడు? కట్టబడిన గాడిదను విప్పి వదిలిపెట్టవద్దు, కట్టబడిన గాడిదని విప్పి తోలుకురండి. స్తోత్రం. విడుదల ఇచ్చేదే ఈ మట్ల ఆదివారం. ఇన్నాళ్ళు బానిస బ్రతుకుగా కట్టబడినటువంటి మానవ జీవితం అనే గాడిదను విప్పటానికి శిష్యులను పంపించి మీరు వెళ్ళండి, విప్పండి, తీసుకురండి అన్నాడు. స్తోత్రం. ఆ మాట విన్నటువంటి శిష్యులు వెళ్ళిపోయి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చెప్పలేంటి చేసిరి. మాట విన్నారు, బయలుదేరారు, చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఇక బయలుదేరిందండి. ఎప్పుడైతే మనం పని చేస్తామో పనికి తగిన ప్రోగ్రెస్ వస్తుంది. చెప్పండి, ఎప్పుడైతే పరీక్ష రాస్తామో దానికి తగిన రిజల్ట్ వస్తుంది. పని చేయకుండా ప్రోగ్రెస్ రాదు. పిల్లలకి అప్పుడప్పుడు ఏం కార్డులు ఇస్తారు స్కూల్లో? హలో పిల్లలు చెప్పండి, ఏం కార్డులు మీకు ఇస్తారా? మీ తల్లిదండ్రులకు ఇస్తారా? మీ అమ్మ నాన్నకి ఇస్తారా? మీ మమ్మీ డాడీకి ఇస్తారా? మీ మమ్మీ డాడీకి ఇస్తారు. గుడ్ బలే చెప్పాడు. ఎవరికి ఇస్తారు? పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి పేరెంట్స్ అందరు రమ్మంటారు. అమ్మమ్మలో తాతలు ఎవరు వెళ్ళినా పర్లా. వెళ్ళిన తర్వాత అబ్బే అసలు మీ వాడు ఎందుకు పనికిరాట్లా, ఒక పొట్టలో పెడితే 6 పొట్టలోకి వస్తున్నాడు వీడు, వాళ్ళు గెలుతాడు వీళ్ళు కొడతాడు, అబ్బే లాభం లేదు వీడిని, వీడిని మాత్రం మేము భరించలేమండి, వాడికి వచ్చిన ఫోక్రెస్ అది. అర్థమైందా? ఇదిగోమ్మా మీ అమ్మాయి మాత్రం అబ్బో చాలా కరెక్టు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యి అన్నాడు ఎవరో మహాకవి. కానీ ఇటువంటి పిల్ల మీ కడుపున పుట్టడం, మీ ఇంటి బిడ్డ అవ్వటం మీరు చాలా అదృష్టం అండి అంటాడు అక్కడ టీచర్ గారు. ఎందుకనండి అంటే ఎవరితో మాట్లాడదండి, చాలా తన పని ఏదో లిమిట్గా ఉంటుంది. అర్థమైందా? లిమిట్గా ఉంటుంది. మాత్రమే కాదు క్లాస్ అందరిలో కూడా అన్నిట్లో చాలా మంచి మార్కులు సాధించింది. ఇదిగోండి ఇప్పుడు ఇది ఘనత కదా. ప్రోగ్రెస్ రావాలంటే
పని చేయాలి. చెప్పండి అందరూ. రిజల్ట్ రావాలంటే పరీక్ష రాయాలి, ప్రతిఫలం రావాలంటే ప్రభువు చెప్పినట్టు చేయాలి. అందరూ చప్పట్లు కొట్టి గర్వపడుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గోధుమ పిండి ప్యాకెట్ అక్కడ ఉంది, పూరీలు వచ్చి నీ ప్లేట్లో పడవు, దానికోసం ప్రయాసపడాలి, అప్పుడు ఫోగ్రెస్ రూపంలో పూరీలు వస్తాయి. అలాగూ ఘనత రావాలి. ఈ నాలుగో మాసంలో ప్రతి కుటుంబంలో కూడా దేవుడు ఘనత అనేటువంటి కృపావర్షాన్ని కుమ్మరించాలని నా హృదయపూర్వక ప్రార్థన. ఆమేన్. అలా జరగాలంటే ఏం చేయాలి? ప్రభువు చెప్పింది వినాలి, వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి, చేయమంది చేయాలి. ఈ మూడు ఎవరైతే పాటిస్తారో అప్పుడు జరిగిన విషయాలు చూడండిక. 7వ వచనంలో ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆయన బట్టల మీద కూర్చున్నాడు. బట్టల మీద కూర్చున్నాడా, గాడిద మీద కూర్చున్నాడా? గాడిద మీద. అంతేగా, గాడిద వచ్చింది. ఈ గాడిద మీద పనికిరాని బట్టలన్నీ వేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఏం కలిగింది? ఘనత. బీరువాలో చెప్పండి, బీరువాలో లోన దాచిన బట్టలన్నీ దాపుడు అంటారు సార్. ఇదివరకు మనం దాపుడు ఉండే చిన్నప్పుడు, ఇప్పుడు ఎలపడలేదు, దాపడలేదు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కట్టేయడమే. అప్పుడు కేవలం ఎప్పుడు కట్టేవాళ్ళు? పండక్కి మాత్రమే. అటు కాస్త పసుపు రాసి నిజం కాదా? ఆ రోజు పిచ్చి రోజు. అటు కాస్త పసుపు రాసి కొత్త బట్టలకి పసుపు రాయకుండా పెద్దవాళ్ళు కట్టేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. అసలు ఎక్కడ పెట్టాలి తీసుకెళ్ళి? ఆ ఫోటో దగ్గర పెట్టి ఇట్టనుకో దానికంతా రాయమనేవాడు. సుమారు కొత్త బట్టలు తెచ్చుకుంటే దాని నిండా ఇంబూసేవాళ్ళు. ఎదుగునేప్పుడు కాదా పసుపు రాసి ఇప్పుడు కట్టుకునేవాళ్ళు కదా? ఇది ఎప్పుడు పడితే అప్పుడు కట్టేవాళ్ళ కాదు. ఆ నాలుగు జతలు మూడు జతలు లోపలుంటే ఆ పెట్టిలో పూజ చేయటం వాడిని అంతేక. మరి ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్దామంటే కొత్త చీర, ఆదివారం ప్రార్థనకు వద్దామంటేనే కొత్త బట్టలు. అట్లా కాదండి, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. యానివర్సరీ ఏంటి? యానివర్సరీ అంట. అగో ఈరోజు మురళీనగర్ మీటింగ్ అంట. అక్క నువ్వేం చీర కట్టుకుంటున్నా? నేను నల్లదారి మీద తెల్లదే, తెల్లదారి మీద నల్లది కడుతున్నా. అయితే నేనైతే ఎర్రదారి మీద ఎర్రది, ఎర్రదారి మీద తెల్లది కడతా. అన్ని పోటీలు పోటీలు కాదండి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజుల్లో ఉన్న బట్టలు కేవలం ప్రత్యేకమైన ఫంక్షన్లు జరిగినప్పుడు, ఈదుల పండుగలప్పుడు మాత్రమే తీసేవాళ్ళు. లేదంటే అందరూ ఒకే రకమైన బట్టలు, పైనుంచి కిందకు ఒకటే అంగి. అలాంటి వాళ్ళు ఎప్పుడు తీయనటువంటి బట్టలను, ఎప్పుడో ఒకసారి తీసేటువంటి బట్టలను తీసుకొచ్చి ఈ గాడిద మీద వేశారు. గాడిదను గౌరవించారా? గాడిద మీద కూర్చునే వారిని గణపరిచారా? కూర్చున్నవారిని చెప్పండి. కూర్చున్నవారిని గణపరిచారు. నువ్వు కూర్చున్న చాప కాదు, నువ్వు కూర్చున్న మందిరాన్ని నువ్వు గణపరచాలి. ప్రజలాడు చెప్పండి, స్తోత్రం. నేను నడిపిస్తున్న దేవుణ్ణి, దేవుని దగ్గర నడిపిస్తున్న దైవజనులను నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. కొన్నిసార్లు కొందరికి తెలియక అయ్యగారు పొద్దున్నే వచ్చారు ఏంటి అన్నారు ఒకసారి. ఎవరు మీ ఆయన గారు వెళ్ళిపోతారని ఆయన పట్టుకుందామని వచ్చాను లేమన్నా. మరి ఇప్పుడు ఇంట్లో ఖాళీ లేదు అయ్యగారు, పైకి వెళ్ళి వస్తారా అన్నారు. పైకి వెళ్ళి మళ్ళీ వస్తారా చెప్పరేంటి? ఏంటమ్మా అన్న, కాస్త పైకి వెళ్ళరండి అయ్యగారు అన్నారు. అమ్మా పైకి వెళ్ళటం నా చేతిలో లేదు. పైకి వెళితే చెప్పండి గట్టిగా, ఎటువంటి మనుషులండి బాబు ఎన్ని తట్టుకుంటే ఈ గాడిదలను తోలుకు రాగలుగుతున్నాను అనుకుంటున్నారు? ఒక్కొక్క గాడిద వెనక నుంచి తనుద్ది, ఒక్కొక్క గాడిద ఏమో అసలు దగ్గర రానివ్వదు, ఇట్లా ఉంటాయి. కానీ ఈ గాడిద మాత్రం ఇప్పంగానే వెంపటొచ్చింది. ఏ గాడిద అయితే ఇప్పంగానే వెంపటొస్తుందో ఆ గాడిదకే ఘనత కలుగుద్ది. ఆమెను చెప్పండి. ఏ గాడిద అయితే ఇప్పటానికి ఒప్పుకుంటుందో, రావటానికి ఒప్పుకుంటుందో ఆ గాడిదకే ఘనత కలుగుద్ది. కృత నిబంధన, పాత నిబంధనలో ఆదికాండ 24వ అధ్యాయంలో ఒక ప్రశస్తమైన గాడిద ఉంది. ఆ గాడిదని పెద్ద గాడిదలన్నీ అడుగుతూ, ఇంట్లో గాడిదలన్నీ ఏమంటే తెలుసా? మా ఆ గాడిదని అన్ని గాడిదలు అడుగుతాయి ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ మనుషులతో కూడా వెళతావా గాడిద అని అడుగుతాయి. అప్పుడు ఈ గాడిద ఏమంటుంది చెప్పండి? ఆ గాడిద పేరేంటో గట్టిగా, రిప్కా. ఎప్పుడైతే వెళతానని ఒప్పుకుందో
ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చింది తెలుసా? పెద్ద ఇంటికి, గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఆమె గర్భవాసములో నుండి వంశధారకులు పుట్టారు. ఇస్రాయేల్ గోత్రాలు నిలబడ్డాయి అంటే, ఇస్రాయేల్ గోత్రాలుగా ఏర్పడ్డాయి అంటే ఆ యాకోబును బట్టి. యాకోబు, ఏశావులు ఎవరి గర్భవాసం నుండి వచ్చారు? గట్టి చెప్పండి. రిప్కా. రిప్కా ఒప్పుకుంది గనక ఈ గాడిద వచ్చిన వాళ్ళతో పాటు ఆ యజమాని ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడింది గనక, వెంటబడి వచ్చింది గనక ఘనత వచ్చింది. నీ కట్లు విప్పడానికి సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను, సంవత్సరాల నుండి నీ ఇంటి కోసం వస్తున్నాను, సంవత్సరాల నుండి నీ కోసం ప్రయాణం చేస్తున్నాను, కానీ ఎంత విప్పినా సరే కొన్ని కట్లు విప్పుకోవట్లేదు. ఒకవేళ విప్పినా సరే గాడిదలు వెంట రావటం లేదు. నీ బాధతో దైవజనుడిగా చెప్తున్నాను, ఈ గాడిదలు విప్పిన వెంటనే వచ్చినాయి. ఏమి కండిషన్లు పెట్టాలా? కొన్ని గాడిదలు కొంత దూరం వచ్చి, కొంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి తిరుగుతాయి. వాళ్ళు ఎవరో తెలుసా? లోతు భార్య గాడిదల వాళ్ళు, ఆమె వాళ్ళకి అధ్యక్షుడు అన్నమాట. కొంత దూరం వచ్చిన తర్వాత దేవదేవుడు చెప్పారు, మీరు ఆ పర్వతం మీదకి వెళ్ళేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని ప్రభు క్రొత్త నిబంధనలో స్పష్టంగా చెప్పారు. మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. విప్పబడిన ప్రతి గాడిద కూడా విప్పిన యజమాని వెనక మాల, దైవజనుడు వెనక మాల వెళ్ళిపోవటం ఎంతే, అప్పుడే నీకు సిద్ధపరిచిన ఘనత నీకు రాబోతుంది. ఆమేన్. ఆ ప్యాకెట్లో ఉన్న పొడంతా వచ్చి, గోధుమ పిండంతా వచ్చి పూరిలాగా అయిపోయి నీ ప్లేట్లో పడి పొట్టలోకి వెళ్ళిపోదు. దానికి ప్రయాసపడితే ప్రోగ్రెస్ చూస్తావు, పరీక్ష రాస్తే రిజల్ట్ చూస్తావు, వెంబడబడి దేవుణ్ణి వెంబడిస్తే ఘనతను చూస్తావు. ఈ మూట్లు ఏది కావాలి? విప్పబడిన గాడిదలన్నీ కూడా స్తోత్రం. ఇంత చెప్తారా? పురుషులు ఏం చెప్పట్లేదు, విప్పబడలేదా? అన్నీ విప్పినాయి కానయ్యా, సిగరెట్ అనేటువంటి తాడు మాత్రం తెగట్లా, ఆ కైని అనేటువంటి పేట మాత్రం ఓట్లా, అప్పుడప్పుడు నెలకొకసారి పండుగలకు పబ్బాలప్పుడు ఆ సీసా అనేటువంటి పేట మాత్రం ఓట్లా. ఈ పేటలన్నీ కూడా నువ్వు తెంపుకోగలిగితేనే దేవుడు నీకు నీ కుటుంబానికి ఘనత ఇవ్వబోతున్నాడని ఈ మట్లాదివారు నాడు ప్రశస్తమైన రోజున చెప్తున్నాను దైవజనుడిగా. అందరు ఘనత దేవుని కొరకు స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. ఆమేన్. కట్లు ఉండియా, మీరు వెళ్ళి వాని కట్లు ఇప్పండి అని చెప్పాడు ప్రభు శిష్యులకి. బయట వాళ్ళు ఎవరికి చెప్పలా, శిష్యులకి మాత్రమే చెప్పాడు. లాజరు దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ వీళ్ళు ఏం చేశారు, అరే అన్నయ్య, మత్తయ్య నువ్వే విప్పురా, నా వల్ల కాదు, అయ్యా పేతన్న నువ్వే విప్పు, నా పరందులే. వాళ్ళు కూడా వంతులు వరసందాలు వేసుకుంటే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటే, ఈ లాజరు గారు బయటకు వచ్చిన వాడు బయటపడిపోయేవాడు అంతే అంతే, ఆయన లైఫ్ అక్కడితో అయిపోయేది. కట్టబడినటువంటి లాజరు కట్లను శిష్యులను విప్పమంటే విప్పారు, కట్టబడిన గాడిదను తోలుకు రమ్మంటే తోలుకొచ్చారు. అదే చెప్పింది చేయటం అంటే. ఈ నా మాటలు విని వీటి ప్రకారము చేయివాడు బుద్ధిమంతుని పోలుంటాడు. వీటి ప్రకారము చేయని ప్రతివాడు బుద్ధిహీనుని పోలుంటాడు. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద పడి కొట్టెను, దాని పాటు గొప్పది గనక అది కూలిపోయెను, కూలిపోద్ది. ఈ ప్రశస్తమైన రోజున దేవుడు ఘనతనివ్వాలనుకుంటున్నాడు. విప్పిన వెంటనే, విప్పిన వారు వెంటనే పరిగెత్తున్నాయి. అంతే, దాసి దాసి పెట్టినటువంటి బట్టలన్నీ పెట్టారు. ఏం జరిగింది? ఒకటి, ప్రభు దాని మీద కూర్చుండెను. 8వ వచనంలో ఉంది, జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఆమేన్. ఘనత. పనికిరానటువంటి గాడిద ప్రభువుకి అంకితమైన తర్వాత ఆ గాడిదకి ఘనత వచ్చింది. నువ్వే ఊర్లో పుట్టావో, ఎక్కడ పెరిగావో అది నువ్వు కన్నవాళ్ళకే, నిన్ను కన్నవాళ్ళకే తెలుసు నీ చరిత్ర ఏంటో. కానీ ఇలాంటి సంఘములో ఇలాంటి మహాదేవుని దగ్గర అడుగుపెట్టిన తర్వాత ఆ పాటలు పాడే అమ్మాయి రావట్లేదేంటి, కనపట్లేదేంటి, నీ ఘనత వచ్చిందా లేదా, నీ గుర్తింపు వచ్చిందా లేదా, ఆ వాక్యం చదివి అబ్బాయి ఏడండి రావట్లేదేంటి అక్కడ కూర్చున్నవాడు, ఘనత వచ్చింది, గుర్తింపు అనేది నీకు వచ్చింది. సోమవారంలో టీంలో ఉన్నాడే ఆ పెద్ద అబ్బాయి, ఈ మధ్య కనపట్లేదేంటి,
టీము నీకు ఘనత తీసుకొచ్చింది, గుర్తింపు తీసుకొచ్చింది. ప్రార్థనా టీములు ఎన్ని కూడా ఈ గాడిదలన్నిటిని కూడా వెనకాలే రమ్మని ఈ టీములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. నాకొద్దు, నేను రాను అనుకుంటే నీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఒక ఆయన ఒక ఆమె వీరు 10-15 సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నారు. ఒకరోజున 10 సంవత్సరాల తర్వాత ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత నేను ప్రకటన చేశాను, ఫలాన వాళ్ళ ఇంటి కాడ ప్రార్థన ఫలాన రోజు అని చెప్పాను. ప్రార్థన ఇంత వరుసగా నన్ను అడగటం మొదలుపెట్టారు. ఎవరయ్యా వాళ్ళు, ఎవరయ్యా ఎక్కడ ఇల్లు అన్నారు. అడి తిరిగి ఇటు తిరిగి ఎడు తిరిగి అడి తిరిగితే ఆ మూలకెళ్ళి ఇటు తిరిగితే అక్కడ ఇల్లు అన్నాను నేను. వాళ్ళు ఎవరయ్యా, అదేంటి 15 సంవత్సరాల నుంచి మన సంఘ బిడ్డలాళ్ళు మీకు తెలియదా, కలిస్తేగా గాడిదలు ఎమ్మటి గాడిద వస్తే అన్ని గాడిదలు నిలుస్తాయి. నాది వేదారి నీది గోదారి అనుకుంటే అడ్డదిడ్డమైన గాడిదలకి ఏం దొరుకుతాయి. అందుకని అలా ఉండకూడదు. ఈ గాడిద విప్పిన వెంటనే చెప్పండి, విప్పిన వెంటనే వారిని అనుసరించి వెళ్ళింది గనక వచ్చిన ప్రజలందరూ కూడా ఈ గాడిదను చూశారు. ఫస్ట్ ప్రభువును చూశారా, గాడిదను చూశారా? గాడిదను చూశారు ఫస్ట్. గాడిదను చూసిన వెంటనే వారు దాసుకున్న వస్త్రాలని తీసుకొచ్చి దాని మీద వేశారు. పనికిరాని గాడిదకి ఘనత వచ్చింది. ప్రభువు దాని మీద కూర్చున్న తర్వాత ఇక చెట్ల కొమ్మలు అంటే ఇటువంటి కొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి బట్టలు తీసుకొచ్చి దారిని పరిచారంటే రెండోది సమర్పణ చేసుకున్నారు. ఇక 9వ వచనంలో చూడండి, ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును. అమ్మమ్మా, దావీదు కుమారునికి చదువు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో జయము. దేవుణ్ణి గణపరిచారు. ఇక కింద చూస్తే దేవాలయం శుద్ధీకరించారు. 14వ వచనంలో చూస్తే ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చారు, స్వస్థపరిచారు. ఇలాగు దేవుని నామము కొరకు ఆయన మాట కొరకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఘనతనిచ్చాడు. పనికి రానటువంటి గాడిదకు దేవుడు ఘనత ఇచ్చాడు. నీ ద్వారా దేవుడు ఘనత పొందాలనుకుంటున్నాడు. దాని ఒక్క మాట చదువుదాం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, 149వ కీర్తన 9వ వచనం. నీ ఇంటి వారును, నీ పితరుని ఇంటి వారును. 1 సమూయేలమ్మ, నన్ను గణపరచు, నేను గణపరచుదును. చాలా పెద్ద వచనం ఉంటుంది అది, అక్కడ వరకే చదవండి. నన్ను గణపరచువారిని నేను గణపరచుదును. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు. తర్వాత 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, పరిశుద్ధ గ్రంథం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఆమేన్, ఆమేన్. మాట వినట ద్వారా గాడిది ఘనత వచ్చింది, శిష్యులకు ఘనత వచ్చింది, వారందరూ కూడా దేవుణ్ణి గణపరిచారు. ఇది ఏ రోజు? ప్రభువుని గణపరిచే రోజు, ప్రభువు ఘనత పొందిన రోజు, నీ జీవితంలో మార్పు వచ్చే రోజు, నీ జీవితంలో నూతన అధ్యాయమును దేవుడు ప్రారంభించేటువంటి రోజు, నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి చేర్చబడటానికి ఇది ఆరంభమైన రోజు. 100 చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. స్తోత్ర. అలాగూ ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఏమిటది చెప్పరే? దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, అది తన భక్తులందరికీ ఘనత ఇదే. మనిషి పుట్టు పూర్వత్వాలు, ఈ ప్రపంచం యొక్క పుట్టు పూర్వత్వాలు, నరకమో పరలోకమో, మనిషి స్థాయి ఏమిటి, పరలోక స్థాయి ఏమిటి, అన్నీ కూడా నానావిధ చరిత్రలకు నారుమడి లాంటిదే ఈ పరిశుద్ధ గ్రంథము. అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన తన భక్తులందరికీ ఘనత ఇదే. ఆమేన్, ఘనత ఇదే. ఒక మాట, ఒక ఇంట్లో ఒక యవనస్తురాలకి దురాత్మ పట్టింది చాలాల క్రితం. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన వచ్చి, నేను ఎవరినో తెలుసా, యేసునామలో అని ఆజ్ఞాపించాడు. నేను చూస్తాను ఉన్నాను. ఏమీ కదల్లా, మొన్నదిన పింజేరులాగా పడిపోయింది ఆ అమ్మాయి. మాట లేదు, పలుకులేదు, ఏం మాట్లాడలా, సుయ్యి లేదు, చెప్పలే సయ్యి లేదు.
ఆ తర్వాత అభిషేకంతో ఆత్మతో నింపబడిన దైవజనుడు వచ్చారు. వచ్చి ఏమీ మాట్లాడలేదు. పరిశుద్ధ గ్రంథం ఇలా చేతితో పట్టుకుని రెండు వాక్యాలు సంబంధించి చదివారు. గట్టిగా చదివి కుడి చేతితో బైబిల్ పట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రత్యేకమైన సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, కుడి చేయికున్న విలువ వేరు. అందుకనే నా కుడి చేతి పుత్రుడు బెన్యామీను ఏ పుత్రుడు? ప్రత్యేకమైన సందర్భాల్లో, అంటే పద్దాకి ఇదే చేత్తో మొయలేరు కనుక ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు కుడి చేత్తోనే బైబిల్ పట్టుకోవాలి. ఈయన కుడి చేత్తో బైబిల్ పట్టుకుని యేసు నామములో దేవుని వాక్య ప్రకారం పో పిచ్చాచి అన్నారు. అంతే, ఈ బైబిల్ తీసుకెళ్ళి ఊరిని అట్లా తగిలిచ్చారు ఆమెకి. ఇట్లా ఈ దురాత్మ పట్టిన ఆమెకి కింద పడి డొల్లి గింతలు పెట్టి పోతనాన్ని పోయింది. పరిశుద్ధ గ్రంథం లేకుండా, వాక్శక్తి లేకుండా, దైవశక్తి లేకుండా చాలామంది ప్రార్థన చేశారు కానీ పోలేదు. చదువుకున్న వాళ్ళారా యువతరమా, చాలామంది బైబిల్ లేకుండానే వస్తున్నారు. ఇవాళ మోడర్న్గా ఏం చేస్తున్నారు గడి చెప్పండి, సెల్ ఫోను. ఒకసారి ఎక్కడ ఓపెనింగ్లో పదాన వాక్యం చదువు నాయన అన్నాను, ఆ సెల్ ఫోన్ తీసి ఇన్స్టిట్యూట్ ఒక్కుతున్నారు. అది రాదయ్యే, ఇక టైం జరిగిపోతుంది అయ్యే. అదేంటి నాయన అన్న, అయ్యే దీంట్లోనే ఉంది, అంతా దీంట్లోనే ఉంది. అది నీ జేబులో పెట్టుకోవడానికి మాత్రమే, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అవసరాన్ని బట్టి వాక్యం చదువుకోవడానికి మాత్రమే అది. బైబిల్ పట్టుకెళ్ళడానికి ఖాళీ లేనప్పుడు, కుదరనప్పుడు. కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మీద ఆధారపడ్డారంటే మీరు దెయ్యానికి దగ్గరైనట్టే. యేసు రక్తమే. భక్తులందరికీ, ఆయన నమ్మిన వారందరికీ ఘనత ఏమిటి? దేవుని వాక్యమే. పరిశుద్ధ గ్రంథం నీతో ఉండాలి, అది ఘనత. ఇలాగూ ప్రభు చేసిన ఘనకార్యాలు కొన్ని ఉన్నాయి. ఆయన్ని ఘనపరిచినటువంటి వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు. చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తాం, ఏమిటో తెలుసా? నీ సాక్ష్యంలో నువ్వే కనపడతావు, నీ సాక్ష్యంలో నీ బిడ్డే కనపడద్ది, నీ సాక్ష్యంలో దైవజనులు కనపడరు, దేవుడు అసలే కనపడరు. చివరిలో అంటారు ఈ సాక్ష్యం దేవుడు గట్టి చెప్పండి. మా అబ్బాయి ఎంత ప్రయాసపడ్డాడో, మేమెంత ప్రయాసపడ్డామో, మా ప్రయాసకు తగిన ఫలితం వచ్చింది, దేవుడు సహాయం చేశాడు. చివరిలో ఏదో మచ్చుకి కూరగాయలని తీసుకున్న తర్వాత విరిమిసి ఎక్కడ ఉన్నాడో, బాబు రెండు బెండకాయలు వేయకూడదా అంటారంట. ఎందుకంటే చెప్పండి, దాన్ని ఏమంటారు ఎక్కువ వేసుకోండి, కొసరా. కొసరా అడగటం కూడా బైబిల్ ప్రకారం నేరమే. అమ్మేవాళ్ళు వేరువేరు తూనికరాళ్ళు హోవాకు హేయములు. మీ తరాజు కరెక్ట్గా ఉండాలి, త్రాసు అంటారు దాన్ని, కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా తూసేయాలి. కానీ దానిలో బాబు ఇంకా నాలుగు బెండకాయలు వేయి, నీకు నాలుగు బెండకాయలు వేస్తే వచ్చేవాళ్ళకి ఆరు బెండకాయలు తగ్గుతాయి. కాబట్టి ఏం చేస్తాడు, కింద చింత ఉండో పెట్టేసి ఏదో ఒకటి మోసం చేస్తే తప్ప, లేకపోతే డబ్బులు రావు, అసలే రావు. అందుకని కొసరు అడగటం అనేది దేవుని పిల్లల నేరము. చేపల మార్కెట్కి వెళ్ళారండి, బాబు ఒక చిన్న చేప వేయకూడదు అందంట. ఒక ఆమె మటన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక బొయ్యికి వేయకూడదు అని అడుగుతారు, అది సహజం అంతే కదా. అంతేగాని ఆ తొడలోదో విడలోదో కొట్టి కొంచెం పడేయకూడదు అంటే వాళ్ళని తెలియ తక్కువళ్ళా పడేస్తారమ్మా, పడేరు. వేరువేరు తూనుకరాళ్ళు యెహోవాకు హేయములు. కొసరనే భక్తి కాదు, అసలైన భక్తి చేయండి. నీ సాక్ష్యములో దేవుణ్ణి కొసరగా పెట్టొద్దు. నీ సాక్ష్యములో సంఘము కనపడాలి, దైవజనులు కనపడాలి, దేవునికే ఘనత రావాలి. అందరూ స్తోత్రం చెప్పండి. చాలాళ్ళ క్రితం ఒక అమ్మ వచ్చి, ఆ రోజుల్లో ఫోన్లు లేవులే, మా అబ్బాయి ఆ రోజుల్లో 10లో 10లో అటువంటివి ఏమి లేవు, మెంబర్షిప్ కాదు, మార్కులే చూసేవాళ్ళు. చూసి చాలా మార్కులు వచ్చినాయండి మా అబ్బాయికి, చాలా మార్కులు వచ్చినాయి. అయినా నేను ఎప్పుడు అనుకున్నానులే, చెప్పు, నేను ఎప్పుడు అనుకున్నా వాడు వెనక్కి తిరగటం అంటూ లేదు, బాగా చదువుతాడు కాబట్టి అన్నిట్లో ముందే వస్తాడు అనుకున్నాను, అట్లాగే వచ్చింది అంది. 10వ తరగతి పిల్లల కోసం పెట్టిన విజ్ఞాపన ప్రార్థన వేస్ట్ అయిందా? ప్రతి వారం పిల్లలందరూ పాస్ అవ్వాలని చేసే ప్రార్థనలు వ్యర్థమైనయా? ఎందుకు గుర్తించట్లేదు నువ్వు? నీ కొరకు నీ పిల్లల కోసం చేసిన ప్రార్థనలు నీ బిడ్డలకు ఘనత వస్తుందని నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. నీ సాక్ష్యాల్లో దేవుడు కనపడాలి, నీ సాక్ష్యాల్లో దైవజనులు కనపడాలి. నీ సాక్ష్యంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణే ఘనపరిస్తే
రాబో కాలంలో దేవుడు మరలా ఘనతను సీరియల్లో పెడతాడు నీకు నీ బిడ్డకి. దినం గడిస్తే తనం గడిచినట్టు కాదు, ఇల్లు అలక్యంగానే పండగ కాదు. ఎన్నో పండగలు ఉన్నాయి, ఎన్నోసార్లు అలుక్కోవాలి. ఇప్పుడు కడుగుడు అనుకుంటా, అప్పుడు నా చిన్నప్పుడేమో అలుకుడు, ఇప్పుడేమో కడుగుడు. కడుగుడు ఎక్కడలే, తుడుపుడనండి. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక అపార్ట్మెంట్లో చూసి, బాబు అంతా బాగానందుకు నీళ్ళు వెళ్ళే రంధ్రం ఏదని అడిగా నేను. చెప్పండి, ఇల్లు కడుక్కుంటే నీళ్ళు వెళ్ళటానికి రంధ్రాలు పెట్టట్లా? ఆయన అన్నాడు, గోళ్ళు బద్దలు కొట్టి నీళ్ళు వెళ్ళే రంధ్రాలు ఇవాళ పెట్టలేదండి, ఇదంతా మోటార్ నిగమన్నాడు ఆయన. ఓడు బాబు, నువ్వు కోటి రూపాయలు పెట్టి ఇల్లు గాను రంధ్రం ఉంటుంది, ఏం మరి నీళ్ళు ఎట్టు వెళ్తాయి? నాలుగు తీసుకుంటారా? అవన్నీ ఎత్తి పోసుకోవటమేనండి, అది ఉండదు. ఏమిది నీళ్ళు వెళ్ళే రంధ్రాలు మరి ఎట్టు కడుక్కుంటారండి? కడుగుడు లేదండి, మరి గడి చెప్పండి, తుడుపుడే. 10 సంవత్సరాలు అయినా తుడుపుడే, ఏదన్నా కింద పడ్డా తుడుపుడే, కడుగుడు లేదు. అది కడుగుతారో తుడుతారో తర్వాత సంగతి, దేవుని సన్నిధిలో మాత్రం నువ్వు కడగబడిన ముత్యంలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఘనపరిచేవారు. ముగ్గురు చూద్దాం, దేవుని వాక్యంలో చూడండి ఎలా ఘనపరిచారో. మత్తయి సువార్తలోనికి 8:27 త్వర త్వరగా తీయండి. మహిమా గణతనికిగా యెహోవా దేవా, మహిమా గణతనికిగా ఓ దివ్య తేజ, మహిమా గణతనికిగా యుగ యుగములకును మహిమా గణతయునికి, యుగ యుగములకు మహిమా గణతయునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మాత్రియేక దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మాత్రియేక దేవ, మహిమా గణతనికిగా. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొని. ఆమేన్, ఆమేన్. శిష్యులు దేవుణ్ణి గణపరిచారు. ఏం చేశారు? మీరు వెళ్ళి గాడిదను విప్పి తోలుకురండి. వెళ్ళారు, విన్నారు, వెళ్ళారు, తోలుకొచ్చారు. ఆయన ఆజ్ఞాపించినట్లు వారు చేశారు గనక గాడిదకి ఘనత వచ్చింది. ప్రజలందరూ దేవుణ్ణి గణపరిచారు. ఆయన అందరి చేత, మీ చేత ప్రభువు ఘనత పొందాలని కోరుతున్నాడు. ఆమె మొదటి వారు ఎలా గణపరిచారు? ఈయన ఎలాంటి వాడు? గాలి సముద్రము ఈయనకి లోబడుతుంది. స్తోత్రం. ఒక మేలు జరిగినప్పుడు, ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక అవసరం తీర్చినప్పుడు, తీర్చబడినప్పుడు, దేవా ఏమి చిన్న చెల్లును నాథన్నది నీ కొరకే, నాదు పేద హృదయమేగా పడాలి. ఏమి చిన్న చెల్లును నాదంత నీ కొరకే, నాదు పేద హృదయమేగా. అవే ఏమి చిన్న చెల్లుతుంది? ఈయన ఎలాంటి వాడో నుండి గాలి నీకు లోబడుతుంది. ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి గణపరచండి. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. ఆమేన్. రెండో వాళ్ళు ఎలా గణపరిచారు? 9:7 మత్తయి సువార్త. వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరచిరి. దేవుని మహిమ పరచిరి అనండి. దేవుని మహిమ పరచిరి. ఎందుకు మహిమపరిచారు? ఒకటేమో సముద్రంలో తుఫాను ఆగిపోయినందుకు, గాలి నిమ్మలమైనందుకు, మిక్కిలి నిమ్మలమైనందుకు దేవుని గణపరిచారు. ఈయన ఎలాంటి వాడు నుండి? సామాన్యుడు కాదండి. ఇక రెండవది, పక్షివాయి కలిగిన వాడు, లేవలేని వాడు, నిలవలేని వాడు, నడుచుకుంటా వెళ్ళిపోయినందుకు వారు దేవుని మహిమపరిచారు. ఇక మూడో వారు చూడండి, 14:34
ఆయన అంతటా దోనెలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అదే ఎలా కనపరిచారు? ఒకళ్ళు ఏమన్నారు? ఎలాంటి వాడు? రెండు వాళ్ళు ఏమన్నారు? అధికారం ఇచ్చిన దేవుని మహింపరిచారు. మరి ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా 33వ వచనంలో నిజముగా దేవుని కుమారుడు. వాళ్ళే ఒడ్డు ఒడ్డున ఉన్నారు ఇద్దరు, వీళ్ళు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చేసారు. ఈయన నిజముగా, నీవు నిజముగా దేవుని కుమారుడు. స్తోత్రం. ప్రవక్తగా నమ్మకూడదు, ఏదో గొప్ప వ్యక్తిగా కాదు, నా ప్రభువు దేవుని కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఇతను ఎందు అని తండ్రి అయిన దేవుడు స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్తలో. కనుక దేవుని గణపరచండి. ఒక నష్టం కలిగినా, ఒక ఇబ్బంది కలిగినా రాబో కాలంలో దేవుడు నీ కుటుంబానికి ఘనత ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. మన పిల్లలు కొందరు ఉద్యోగస్తులయ్యారు, యవన బిడ్డలు. వాళ్ళు వచ్చి ఇదిగోనయ్యా నా జీతం, నా దేవుని భాగం ఇది అన్నప్పుడు వాళ్ళని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. దగ్గర తీసుకుని చేసి నువ్వు ఒక జీతగాడు అయ్యావు, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను. అది ఎంతన్నా కానివ్వండి, మన పిల్లలు ప్రయోజకులైతే, వారి కష్టార్జితం మన ఇంటిలోనికి దేవుని మందిరంలోనికి వస్తే దేవుని గణపరచకుండా ఎలా ఉంటాం? స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. గణపరచండి. అది ఏదన్నా కానివ్వండి. ఒక అమ్మ అందంటే ఎప్పుడు ఏడుస్తూ ఉందంట ఇంట్లో. ఎందుకే ఏడుస్తున్నావు పిచ్చి మోకం అందంటే తల్లి, అమ్మా నా కాలేజీలో ఒక అమ్మాయి ఉంది, ఇవాళ వేసిన డ్రస్సు రేపెట్టగైదు, మళ్ళీ కొన్నాళ్ళ వరకు డ్రెస్ అయ్యదమ్మా, వేసిన డ్రెస్ వేయకుండా ప్రతిరోజు కూడా న్యూట్రెంట్ తీసుకొస్తుందమ్మా వాళ్ళమ్మా అందంట. వాళ్ళకు ఉందేమోనమ్మా తీసుకొచ్చిందిలే, మనకు లేదు, మనకు దేవుడు ఉన్నాడు, మనకి ఇంతే ఉందంట అమ్మ అంది. అప్పుడు అందంట ఈ పిల్ల ఆపుకోలేక పొరపాటున దేవుడు అటు వేయకుండా గడిచి అటు ఆ కడుపులో వేయకుండా నీ కడుపులో వేసాడు, అందుకే నేను అష్ట కష్టాలు పడుతున్నాను. అర్థమైందా? నువ్వు ఏ గర్భాన పుట్టావో, ఏ ఇంట్లో పుట్టావో ఆ తల్లిదండ్రులను బట్టే దేవుని కనపరచు. అంతేగాని ఎవరినో చూసి వాళ్ళు ఊహించుకుని నీ తల్లిదండ్రులను గణహీనపరచవద్దు. నువ్వు సంఘంలో ఒక బిడ్డగా, దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు దేవుణ్ణి గణపరిస్తే ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఇది ప్రభువును గణపరిచేటువంటి రోజు, ప్రభువు గణపరచబడిన రోజు. మనం చదివిన మాట ఏమిటి ఆఖరిగా? ఆయన అందరి చేత ఘనతనొందినవాడు. ఇదే ప్రత్యేకమైనటువంటి మట్టలాది వారపు సందేశం. ప్రభువు నీ కట్టి ఘనత ఇచ్చునుగాక. మీ పక్క వాళ్ళకు చెప్పండి, దేవుడు మీకు ఘనత ఇచ్చును, ప్రభువు మీకు సహాయం చేయును, ప్రభువు మీకు సహాయం చేయును. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. ఆమేన్. తల వంచండి.